ఏపీలో నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 20 కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటిస్తూ జీవో విడుదలైంది. బేతంచెర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నేతల సంబరాలు. డోన్ నియోజకవర్గానికి చెందిన ధర్మవరం మన్న సుబ్బారెడ్డికి చైర్మన్ పోస్టు లభించింది. మంగళవారం ప్రకటించిన మొదటి లిస్టులోనే ఆంధ్రప్రదేశ్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నామినేటెడ్ పదవి రావడంతో తెలుగుదేశం పార్టీ బేతంచెర్ల పట్టణ ప్రధాన కార్యదర్శి శిక్షావళి చౌదరి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణస్వామి, లోకేష్ గౌడ్, కిరణ్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్లో బాణాసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరిపారు.
నారా చంద్రబాబు నాయుడు ధర్మవరం మన్నా సుబ్బారెడ్డిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేట్ పదవి ఇవ్వడం సంతోషకరమైన విషయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ కు, తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసులరావు కి, బేతంచెర్ల పట్టణ ప్రధాన కార్యదర్శి శిక్షావళి చౌదరి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బేతంచెర్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ, ధర్మవరం సుబ్బారెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన వ్యక్తి, కార్యకర్తలకి ఓటర్లే కనుకోండి భయపడకుండా ప్రతిరోజు ప్రతి నిత్యం ఈ డోన్ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి నేనున్నానని భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఎంతో విధంగా కార్యకర్తలకు భరోసాగా ఉండి కష్టపడిన వ్యక్తి ధర్మవరం సుబ్బారెడ్డి గారు. అందుకోసమే ఈరోజు డోన్ నియోజకవర్గంలో టికెట్ లేకపోయినా కానీ ఆయనను గుర్తించిన అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నాయకత్వంలో స్టేట్ సీడ్స్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. మాకు ఎంతో గర్వకారణం. ఆయన ఇంకా ముందు రోజుల్లో మంచి పదవులు అనుభవించాలని, ఆయనకు మంచి పదవులు వస్తాయని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆయన కష్టపడే వ్యక్తి కాబట్టి ఆయన ప్రతిరోజు కార్యకర్తలను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తూ ఏదైనా సరే ఒక వ్యక్తి వెళ్తే కూడా ఒక పని మీద ఆయన వెంటనే ఒక ఆఫీసర్ కనుకోండి, సరే ఇంకొకరు కనుకోండి, ఎంతోమందికి ఏదైనా సరే సమస్య ఉందంటే వెంటనే పరిష్కరిస్తూ ప్రజల మధ్యన తిరుగుతూ ఆయన పనులు వదిలి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చినందుకు బేతంచెర్లలో కార్యకర్తలు, నాయకులు, లీడర్లు తప్పాకాయలు బాణాసంచే పేల్చి బాగా సందడి చేయడం జరిగింది. ఇది మాకు ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చినందుకు అందరికీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు నాయకులకు ఎంతో ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంకా ముందర మేము సంతోషపడతాము ఆయన నుండి అని మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మన ధర్మవరం సుబ్బారెడ్డి గారికి ఈరోజు ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చినందుకు ముఖ్యంగా మన గౌరవనీయులు, మన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేశ్వర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన సుబ్బారెడ్డి కష్టాన్ని గుర్తించి ఈ యొక్క పదవి ఇచ్చినందుకు మేమందరం కార్యకర్తలు ఆయన కష్టము 3 సంవత్సరాల నుంచి ఆయన పార్టీని కాపాడి ఈ నియోజకవర్గంలో ఇంత బలంగా ఉండి నిన్న మనం వచ్చి మనం గెలిచినాం కాబట్టి సుబ్బారెడ్డి గారి గుర్తించినందుకు చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక నమస్కారాలు. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ నారాయణ, జై ఎంఎస్ఆర్, జై ఎంఎస్ఆర్, జై ఎంఎస్ఆర్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామ్మూర్తి, నంద్యాల మధు, జీవన్ చౌదరి, రాంప్రసాద్, సెటిల్మెంట్ శెట్టి, మలిపెద్ది నాగేశ్వర రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, షబ్బీర్ వలి, లారీల రమేష్ రెడ్డి, నరేష్ రెడ్డి, వీరారెడ్డి, చక్రీధర్, సాయినాథ్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.